జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి ముసునూరులోని కొస్తిరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం ముందు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు బేద మస్తాన్రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల చుట్టూ మొక్కలు నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కళాశాలకి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాంపౌండ్ అవి ఏంటి అనుకున్నా కానీ కొన్ని అవంతరాలు ఏంటి కదా. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఈరోజు ఒక చక్కటి కాంపౌండ్, ఒక చక్కటి వాతావరణము, ఈరోజు మంచి రోడ్స్ అప్పు వచ్చి ఇవన్నీ కూడా 47 రోడ్డు అప్పు వచ్చి ఈ కళాశాలకి ఇప్పించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఈ కళాశాల ఇంకా ఈరోజు గ్రౌండ్ చదును చేయాల్సిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ చదును చేసి అదేవిధంగా కేంద్రండి అదేవిధంగా ఇక్కడ చెట్లు కూడా కాంపౌండ్కి చుట్టూ కూడా చెట్టు నాటే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం మన కళాశాల ఆవరణ చెట్టు నాటితే పచ్చటి పచ్చదనం బాగా వస్తుంది. అదేవిధంగా పిల్లలు చదువుకోవనే దానికి నీడ కూడా ఉంటుంది. అదేవిధంగా పండ్లు కూడా ఇస్తాయి. అదేవిధంగా వాటిని తప్పకుండా మేమంతా కూడా జాగ్రత్తగా వాటిని కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా చదును చేసి ఆడ మీరు ఆ పిల్లలు ఆడుకునే దానికి వసతులు కూడా తప్పకుండా కల్పిస్తాము. అదేవిధంగా అన్నగడు చెప్పాడు, బిఎంఆర్ టెస్ట్ కావచ్చు, మా ఆర్ఎస్ఆర్ టెస్ట్ కావచ్చు, మా ద్వారా కూడా ఇక్కడ కొన్ని ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి సంబంధించినవి పరిగా కూడా మేము ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఈ స్కూల్ నేను చూస్తూ ఉన్నా ఎంతోమంది మన లేడీస్ చదువుకుంటా ఉన్నారు. గత కాంపౌండ్ కాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాటర్ కాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము చూస్తాను. అటువంటి ఉండకూడదని ఈరోజు ఈ కళాశాలకి విధంగా చేయించడం జరిగింది. నాకు